Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఉన్నట్టుండి పవన్ షో కథ ఏంటి? రైతుల సమస్యలు, నష్టపరిహారాల విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కావాలనే పెద్ద డ్రామాలు ఆడినట్లు అనుమానంగా ఉంది. మొన్నటి నవంబర్లో నివర్ తుపాను వల్ల రైతులకు జరిగిన నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించాలంటూ పవన్ ఒకటే గోల్ చేస్తున్నారు. అయితే జరిగిన పంట నష్టాలను అంచనా వేయడానికి, పరిహారం అందించేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటనలు జరుపుతున్నట్లు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశంలోనే ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. జగన్ ప్రకటన ప్రకారం డిసెంబర్ 15వ తేదీలోగా అధికారులు తమ నివేదికలను ప్రభుత్వానికి అందించాలి. ఆ తర్వాత డిసెంబర్ 30వ తేదీకి రైతులందరికీ పరిహారం అందుతుందని జగన్ చాలా స్పష్టంగా ప్రకటించారు. అసెంబ్లీలో చెప్పిన ప్రకారమే పరిహారం అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు కూడా చేస్తోంది. ఈ విషయం తెలిసిన తర్వాతే పవన్ కావాలనే పెద్ద షో చేసినట్లు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రైతు సమస్యలు పరిహారం చెల్లింపు విషయంలో కృష్ణా జిల్లా కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చే పేరుతో పవన్ ఉయ్యూరు, గుడివాడ ప్రాంతాల్లో రోడ్ షో చేసిన విషయం తెలిసిందే. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి రాయితీ, వైఎస్ఆర్ రైతు భరోసా నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసేసింది. నివర్ తుపాను కారణంతో నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీ, వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ 3వ విడత నిధుల కోసం 1766 కోట్లను రెడీ చేసింది. రైతు భరోసా క్రింద 52 లక్షల రైతు కుటుంబాలకు 22,000 చొప్పున చెల్లించేందుకు 1,120 కోట్లు కేటాయించింది. అలాగే పీఎం కిసాన్ 3వ విడత చెల్లింపులను ప్రధానమంత్రి ఈ నెల 25న విడుదల చేశారు. ఇప్పటికే కొందరు రైతుల ఖాతాల్లో 2,000 జమ అయ్యాయి. మిగిలిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకంలో 2,000 జమ చేయబోతోంది. ఇక నివర్ తుపాను కారణంగా నష్టపోయిన రైతుల కోసం 646 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. అధికారుల లెక్కల ప్రకారం 12 లక్షల ఎకరాల్లో పంటల నష్టం జరిగింది. దీనివల్ల 8.44 లక్షల మంది రైతులు నష్టపోయారు. వీరిని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం 646 కోట్లను రెడీగా ఉంచింది. ఈ 3 పద్ధతుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేటట్లుగా ప్రభుత్వం ఏర్పాట్లు కూడా చేసింది. ఈ విషయం తెలిసిన తర్వాతే పవన్ కావాలనే పెద్ద షో చేసినట్లు వైసీపీ నేతలు అంటున్నారు. నిజంగానే పవన్కు రైతులపై అంతటి ప్రేమే ఉంటే నివర్ తుపాను వల్ల నష్టపోయిన రైతులకు కేంద్రం నుండి రావాల్సిన పరిహారాన్ని ఎందుకు డిమాండ్ చేయడం లేదని నిలదీస్తున్నారు. అలాగే నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఉద్యమం చేస్తున్న రైతు సంఘాలకు మద్దతుగా పవన్ ఎందుకు మాట్లాడడం లేదని అడుగుతున్న ప్రశ్నకు పవన్ సమాధానం ఇస్తాడా?